అందరికి గుడ్ ఈవినింగ్. ఈ వీడియో మీరు చూడడం మీకు అదృష్టం కావచ్చు. సో అందరికీ, నేను కూడా ఒక డిపార్ట్మెంట్ క్యాండిడేట్. మొత్తానికి 9168 Group-4th ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. అంటే రిలీజ్ చేయలేదు, ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎవరు? మన ఆర్థిక శాఖ. సో ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే నోటిఫికేషన్ పక్కా వచ్చి తీరుతుంది. చాలా సందర్భాలు, చాలా అవికాలుగా మీకు చెప్పాను. అర్థమయ్యే వాళ్ళకు అర్థం ఉంటుంది, అపార్థం చేసుకునే వాళ్ళకు అపార్థం ఉంటుంది. అపార్థమాదం చేసుకుని అర్థం చేసుకుని మొత్తానికి అయితే టైప్ ఆఫ్ జాబ్స్ అండి, ఏ డిపార్ట్మెంట్లో ఈ Group-4th నోటిఫికేషన్ ఏంటి ఉన్నాయి, అర్హతలేంటి, ఆ డౌట్స్ మీకు ఉంటాయి. సో మనకు చిన్న ముక్క వచ్చింది వేటి న్యూస్లో, అది మాత్రం చెప్తున్నాను. మిగతా డీటెయిల్స్ ఎలా వస్తారని నన్ను డౌట్ అనేది మేము చెప్తా. సో జూనియర్ అకౌంటెంట్ 1 and 429 ఆర్థిక శాఖలో, 191 మున్సిపల్ శాఖలో, 238 జూనియర్ అసిస్టెంట్, 6,859 ఎక్సలెంట్ జూనియర్ అసిస్టెంట్, బాగున్నాయి. సో రెవెన్యూ డిపార్ట్మెంట్లో 2077 పంచాయతీరాజ్ శాఖలో 1245 ఇక మున్సిపల్ శాఖలో 601 తర్వాత బీసీ వెల్ఫేర్లో 307 ఆరోగ్య శాఖలో 338 ఉన్నత విద్యాశాఖలో 742 హోమ్ శాఖలో 133 ట్రైబల్ వెల్ఫేర్లో 221 తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్లో 97 ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 474 తదితర శాఖలు పోస్ట్ ఉన్నాయి. మిగతా డీటెయిల్స్ ఎలా పొందాలి, జూనియర్ ఆడిటర్ 18 అండ్ వార్డ్ ఆఫీసర్ 1862 ఓకే. ఈ డీటెయిల్స్ చిన్న ముక్కలో నేను చెప్తున్నాను. మిగతా డీటెయిల్ Group-4th నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అని చాలా సందర్భాల్లో నేను చెప్పాను. సో మనకు డిసెంబర్ చివరి వారం కల్లా రిలీజ్ కాబోతుంది, కూడా రిలీజ్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి విద్యా అర్హతలని చాలా సందర్భాల్లో నేను చెప్పాను, 10th మాత్రమే విద్యా అర్హత ఉంటుంది, అంటే ఆయా పోస్టులను బట్టి. మిగతా డీటెయిల్స్ కోసం మీరు తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.